తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డిపై దాడి కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులకు నంద్యాల కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు అఖిలప్రియ దంపతులను పోలీసులు కర్నూలు జైలుకు తరలించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంగా కొత్తపల్లి వద్ద టీడీపీ నాయకుల మధ్య గొడవ జరిగింది. అఖిలప్రియ వర్గం తనపై దాడి చేసి హత్యాయత్నం చేసిందని ఆరోపిస్తూ ఏవి సుబ్బారెడ్డి కేసు పెట్టారు. అఖిలప్రియ కూడా తనపై దాడి జరిగిందని తిరిగి కేసు పెట్టారు. ఈ రెండు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు హత్యాయత్నం కేసులో అఖిలప్రియను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వైద్య పరీక్షల అనంతరం రిమాండ్కు తరలించారు. మాజీ మంత్రి అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవరామ్ కూడా అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. కోర్టు అఖిలప్రియ దంపతులకు 14 రోజులు రిమాండ్ విధించింది. కోర్టు రిమాండ్ విధించిన తర్వాత వారిద్దరూ బెయిల్ కోసం దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.